శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రపంచంలో చాలా మందికి ఏంటంటే రెండే రెండు సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. ఒక ఆర్థిక సమస్య, అందులో ముఖ్యమైనది ఆర్థిక సమస్య ఒకటి. చిన్నపిల్లలు అయితే విద్యావంతులై ఉండాలి, ఎన్ఆర్ఐ కావాలి, తర్వాత విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి ఒక ఆలోచన. అసలు జాతకంలో ఈ విదేశీయానం ఉందా లేదా అన్నది చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే, ఆంధ్ర రాష్ట్రం మనం ప్రత్యేకించి అంటే, మన పక్కింటి వాడు అమెరికా చదువుకోవడానికి వెళ్ళాడంటే మనం వెళ్ళిపోవాలి, మన క్లాస్మేట్ వెళ్ళాడంటే మనం వెళ్ళిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి మంచిగా చదువుకుంటున్నాడు, యూఎస్ఏ చదువుకున్నాడు, ఎంఎస్ చేస్తున్నాడు అంటే మన పిల్లల్ని కూడా పంపించేయాలి, ఒక ఏడాది తర్వాతనే మనం పంపించేయాలి. ఎందుకు వాడు చదువుకున్నాడు కాబట్టి మనం కూడా చదువుకోవాలి. ఎన్ఆర్ఐ అయితే ఎంఎస్ చదువుకుంటే మనకు వచ్చే జీతాలు ఎక్కువ ఉంటే మనకు సంబంధం చూసినా కూడా చక్కటి సంబంధం దొరికే అవకాశం ఉంది కాబట్టి పంపించేయాలి పిల్లల్ని. పంపించేయాలంటే ఏంటంటే, ఒక ఆప్షన్ మన మనసులో ఒకటే కలుగుతుందంటే, చేతిలో డబ్బు ఉన్నదైతే పర్వాలేదు పంపించుతుంది, దాని మీద ఖర్చు పెట్టేద్దాం, ఓ వ్యాపారస్తుడు అనుకుంటాడు, లేకపోతే ఇంకోటైతే బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాడు, ఇంకేదో మొత్తానికి పంపించాలని ఒక మైండ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత పంపించడం అనేది జరుగుతుంటుంది. అలాగే పిల్లవాడికి ఏంటంటే, ఆ విదేశీ యానం వెళ్ళి అక్కడ చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఒక రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినంత బలం ఉన్నదా లేదా, ఉద్యోగం సంపాదించుకుని డబ్బు సంపాదించేందుకు బలం ఉందా లేదా అనేది జాతకంలో మనం చూడవలసి వస్తుంది. కారణం ఏంటంటే, విదేశీ యానం వెళ్ళడం అన్నా ఎందుకు వెళ్తారంటే ఆర్థిక బలం పెంచుకోవడానికి వెళ్తారు. ఆర్థిక బలం పెంచుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆర్థిక బలం పెంచడానికి కావాల్సినంత యోగం ఈ అబ్బాయికి ఉందా లేదా చూసుకోవాల్సింది. రాహు యొక్క ప్రభావం బాగుంటేనే ఈ మాయాధనం అంటారు, అంటే ఆర్థిక బలం పెరిగేటట్టు మ్యాజిక్ మనీ అనేది ఆ పిల్లవాడి యొక్క జాతకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మేడం విదేశీ యానం వెళ్ళాలంటే రాహు యొక్క ఇంట్రెస్ట్ కూడా కొంత ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే, పిల్లవాడికి వెళ్ళడం, చదువుకోవడం, బెంచ్ మీద కూర్చోబెట్టడం, ఉద్యోగం రాకుండా నానా అవస్థ పడుతున్న వాళ్ళలో చాలామంది 70% మనం కనబడుతూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోని జాతకంలో అటువంటి యోగం ఉందా లేదా తెలుసుకుని, ఆ యోగానుసారం యోగం ఉంటే దానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకుంటే డెఫినెట్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడమే కాకుండా చదువు అవ్వడమే కాకుండా చక్కటి ఉద్యోగం రావడము, రాజమార్గంలో రాజులు పొందవచ్చు అన్నమాట. అటువంటి లేని పరిస్థితుల్లో తెలుసుకోవడం ప్రయత్నం చేయకుండా కానీ పంపించడం ప్రయత్నం చేయగలిగితే, అప్పుడు జరగబోయే నష్టం అది ఎక్కడైనా అక్కడైనా వాడి జాతకంలో నష్టపరచాలి అన్నప్పుడు, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా సరైన చదువు కంప్లీట్ కాకపోయినా, ఉద్యోగం సమానం రాకపోయినా, తిరిగి రాలేడు, అక్కడ ఉండలేడు, దాని నానా నష్టం అనేది అనుభవిస్తూ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి వాడతారు అన్నమాట. అంచేత ఈ విషయంలో మరొన్ని విషయాలు వచ్చే తెలుసుకుందాం. శుభం బియా.